స్వదేశీ తయారీ అయినటువంటి యుద్ధ ట్యాంకు అర్జున్ని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే నిన్న చెన్నైలో సైన్యానికి హ్యాండ్ ఓవర్ చేశారు. ఇక్కడే ప్రధానంగా ప్రధానమంత్రి ఎందుకు చేయాలి, రక్షణ మంత్రితోనో లేకపోతే వీళ్ళతోనో చేయించచ్చు కదా, లోకల్గా ఇంతకుముందు చేశారు కదా, ఇప్పుడు తమిళనాడు ఎన్నికల కోసం అన్నటువంటిది ఒక చర్చ. బట్ ఇక్కడ తమిళనాడు ఎన్నికలకి యుద్ధ ట్యాంక్ ఇస్తే ఓట్లేం వేసేయరు, లేదంటే కేరళ వాళ్ళు వచ్చి ఓట్లేసేయరు. ఇక్కడ మనం చైనాతో గొడవ పడ్డాక అనేక రకాలైన మేక్ ఇన్ ఇండియాని బాగా ప్రొజెక్ట్ చేస్తున్నాం. అందులో ప్రపంచ దేశాలన్నీ చైనా మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్నటువంటి సందర్భంలో చైనాకి వ్యతిరేకంగా మార్కెట్ని డెవలప్ చేయాలి మనం. ఇప్పుడు ఆ మార్కెట్ గురించిన భయంతోనే చైనా యుద్ధాన్ని మానుకుంది. మనతో యుద్ధం చేస్తే 130 కోట్ల మంది మనం కనుక పూర్తి రిస్ట్రిక్షన్స్ పెడతాం, యుద్ధం సందర్భంలో వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు కొంటాం, ఆటోమేటిక్గా ఆపేస్తే ఇప్పటికే సంక్షోభంలో పడ్డటువంటి చైనా ఆర్థిక వ్యవస్థ దిగజారిపోద్ది. ప్రపంచం వాళ్ళు ఎవరో వాడికి డబ్బులు ఇయ్యరు. మనం కనుక కొండం మానేస్తే అది తినటానికి కూడా దిక్కులేని పరిస్థితి వస్తుంది. ఆల్రెడీ బియ్యం కూడా లేక ఇబ్బంది పడినటువంటి పరిస్థితుల్లో మన దగ్గర నుంచినే కొనుక్కున్నాడంటే అర్థం చేసుకోవచ్చు. అందుకనే అతిపెద్ద మార్కెట్ కలిగినటువంటి భారత్ స్ట్రాటజిక్గా వ్యవహరిస్తుంది. ఇవాళ ఈ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారైనటువంటి దాన్ని ఇక్కడ స్వయంగా ప్రధానమంత్రే దాన్ని సీరియస్గా తీసుకుంటున్నారు, కాన్సన్ట్రేట్ చేస్తున్నారన్నటువంటి ఇంపాక్ట్ జనంలోకి పంపించడం, తద్వారా ఆయా వ్యవస్థలలో ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది ఇందులో ప్రధానమైనటువంటి స్ట్రాటజీ. దాంట్లో భాగంగానే ఈ ట్యాంకుల్ని తనే స్వయంగా హ్యాండ్ ఓవర్ చేశారు.